లో ఆ నేతకు రాయలసీమ అడవి దొంగ అనే పేరుంది. ఇంటర్నేషనల్ రెడ్ శాండిల్ స్మగ్లర్గా ఆయనపై ముద్రపడింది. కరుడుగట్టిన నేరస్తుడిగా కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రైల్వే కోడూరు నియోజకవర్గం ఫ్యాన్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. నేర చరిత్ర ఉన్న ఆ నేత బీజేపీలో చేరాలనే ప్లాన్ బిడిసికొట్టిందా? అసలు కాషాయ దళంలోకి ఆహ్వానించిన ఆ పెద్ద మనుషులు ఎవరు? దొంగలను పార్టీలోకి చేర్చుకోవాలనే ఆలోచన ఎవరిది? దీనిపై ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డికి ఇంటర్నేషనల్ క్రిమినల్ గా పేరుంది. రాయలసీమ జిల్లాలో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాఫియా డాన్ గా ముద్రపడ్డారు. 2003 అక్టోబర్లో తిరుపతి అలిపిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన సూత్రధారులైన మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చారని అలిగేషన్స్ వచ్చాయి. చంద్రబాబు హత్యకు కుట్రదారు అనే బలమైన ఆరోపణలు ఎదుర్కొన్న క్రిమినల్ గంగిరెడ్డి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరాల నుంచి తప్పించుకునేందుకు విదేశాల్లో తలదాచుకున్నారు. కానీ అప్పటి సర్కార్ కోట్ల ఖర్చు వెచ్చించి ఇండియాకు రప్పించింది. అలాంటి కరడుగట్టిన నేరస్తుని బీజేపీలో చేర్చుకోవాలనే నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అమరావతిలో కొల్లం గంగిరెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీయడంతో కార్యక్రమం వాయిదా పడింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలానికి చెందిన గంగిరెడ్డి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ లో కొనసాగారు. అప్పట్లో రాయలసీమను ఈ నేతకు రాసిచ్చారనే విమర్శలు వచ్చాయి. శేషచల అడవులను కొల్లగొట్టి ఎర్రచందనాన్ని ఎల్లలు దాటించిన నేషనల్ ఇంటర్నేషనల్ మాఫియా ముఠాలతో లింకులు ఉండేవట. నేర సామ్రాజ్యంతో ఆర్థికంగా ఎదిగారు. తిలాపాపం తలాపిడికడు అన్నట్లు అప్పట్లో తన అక్రమ సంపాదనతో రాజకీయ నేతలు, పోలీస్, ఫారెస్ట్ తో పాటు ఇతర శాఖల అధికారుల చేతులు తడిపేవారట. ఇలా తన నేర సామ్రాజ్యం జోలికి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతున్నారు. దీంతో ఎర్రచందనం స్మగ్లింగ్ 3 పువ్వులు 6 కాయలుగా సాగిందని అంటారు. అక్టోబర్లో అలిపిరి దగ్గర చంద్రబాబు హత్యకు మావోయిస్టులు కుట్ర చేశారు. క్లేమోర్ మైన్స్ పేల్చిన అన్నలకు కొల్లం గంగిరెడ్డి ఆశ్రయం కల్పించారట. అంతేకాదు మావోయిస్టులకు ఆర్థిక సాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గంగిరెడ్డికి కింది కోర్టు శిక్ష విధించినా ఎగువ కోర్టు కొట్టివేయడంతో బయటపడ్డారు. 2004 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవ్వటంతో గంగిరెడ్డి చెలరేగిపోయారు. రాయలసీమ శేషాచలం అడవుల్లోని ఎర్రచంద్రం అంతా తనదే అన్న విధంగా వ్యవహరించారు. పోలీసు, అటవీ శాఖ అధికారులు పట్టుకున్నా తనకున్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఇట్టే బయటకొచ్చేవారు. చాలా సందర్భాల్లో కేసులు కూడా ఉండేవి కావు. దీంతో గంగిరెడ్డి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం పట్టపగ్గాలు లేవు అని రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయ్యారు. తన చుట్టూ ఉచ్చు బిగుస్తుందని భయపడిన గంగిరెడ్డి మన దేశం నుంచి పరారయ్యారు. ప్రస్తుత డీజీపీగా ద్వారకా తిరుమలరావు అప్పట్లో పోలీస్ శాఖలో కీలక పోస్టులో ఉన్నారు. నాడు తిరుపతి ఎస్పీ గోపీనాథ్ జెట్టి ద్వారకా తిరుమలరావు ఎంతో కష్టపడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో విదేశాల్లో తలదాచుకున్న గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చి జైలుకు పంపారు. తర్వాత బయటకొచ్చారు. 2019 జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన వైసీపీలో చేరారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసి రావడంతో హద్దు అదుపు లేకుండా వ్యవహరించారు. కడప, తిరుపతి ప్రాంతాల్లో సెటిల్మెంట్లు సాగించారట. ఇదే సమయంలో పాత ఆదాయ వనరులైన ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగించినట్టు ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి పవర్ పోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీలో కొనసాగితే చంద్రబాబు ప్రభుత్వం తనపై ఉక్కుపాదం మోపడం ఖాయమని భావించిన కొల్లం గంగిరెడ్డి పార్టీ మారాలని ప్లాన్ చేశారు. పవరున్న రాజకీయ పక్షంలో చేరితే సేఫ్ జోన్ లో ఉన్నట్టు అవుతుందని అనుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేనతో కలిసి పవర్ షేర్ చేసుకుంటున్న బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతోంది. దీంతో కమలదళంలో చేరటం మంచిదని భావించారు. ఉమ్మడి కడప జిల్లా బీజేపీ లీడర్ ద్వారా రాష్ట్ర నేతతో మంతనాలు జరిపినట్లు ఇంటర్నల్ టాక్.
ఏడాది క్రితం వరకు రాష్ట్రంలో హవా కొనసాగించిన ఆనేత గంగిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తప్పేంటని బీజేపీ పెద్దలతో వాదించినట్లు సమాచారం. ఈ విషయం తెలియటంతో కడప జిల్లా టీడీపీ నేతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఫోన్లు చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాస్తవాలను పరిశీలించిన కమల్నాథులు కొల్లం గంగిరెడ్డి చేరికను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే కొల్లం గంగిరెడ్డి బీజేపీలో ఎవరిని సంప్రదించారు, చేరిక వెనక ప్లాన్, రహస్య ఒప్పందం ఏవైనా ఉందా అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు కూపీలాగుతున్నాయి. దీనిపై పక్క ఆధారాలతో బీజేపీ జాతీయ నాయకత్వానికి నివేదిక పంపే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అటవీ సంపదను దోచేస్తున్న మాఫియా ముఠాల పట్ల కఠినంగా ఉండాలని ఫారెస్ట్ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చర్యల నుంచి తప్పించుకోవాలన్న ప్లాన్లో ఉన్న కొల్లం గంగిరెడ్డి ఎలాగైనా సరే బీజేపీలో చేరాలనే పట్టుదలతో ఉన్నారు. వేరే పెద్దల ద్వారా ఢిల్లీ లెవెల్లో ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్. ఏం జరుగుతుందో చూడాలి మరి.